హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మహేశ్వరీదేవి ఏడుస్తూ ఉంటుంది, నా కొడుకుకి వారసులు లేకుండా అయిపోయారు, నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ భూమి మీదకి ఎప్పటికీ రాడు అని తెలిస్తే ఈ గుండె ముక్కలైపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఇక కృష్ణ వచ్చి అత్తయ్య గారు అని అనడంతో కృష్ణని చూసి కూడా బాధపడుతుంది. ఎందుకమ్మా, దేవుడు మన యందు లేడు, మీ చనిపోయిన అమ్మని కడుపుకి వస్తుంది అని స్వామీజీ చెప్పారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నువ్వు తల్లివి కాబోతావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను, కానీ ఆ ఆశలు అడి ఆశలు అవుతాయని నేను ఇంతవరకు ఎప్పుడూ అనుకోలేదు. శాశ్వతంగా నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఈ యజ్ఞ పరీక్షలు దేవుడు పెడుతున్నాడో అని ఏడుస్తూ ఉంటే ఇక మనో కూడా వచ్చి కుప్పకూలిపోతాడు, మనోని కూడా అందరూ ఓదార్చుతారు. ఇక వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటే దమయంతి మాత్రం చాలా సంతోషపడిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, నా కడుపు నిండిపోయింది, ఇలాంటి రోజు కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఈ కృష్ణకి ఇలాంటి శాస్తే జరగాలి, ఈ కృష్ణకి ఇలా జరగటం వల్ల వాళ్ళ అత్తయ్య మొహంలో నెత్తురు చుక్క కూడా లేదు, ఎలా ఏడుస్తున్నారో, అసలు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు, ఆపుకోవడానికి చాలా కష్టంగా ఉంది అని అనుకుంటూ ఎందుకైనా మంచిది ఈ మాట అనాలి అని చెప్పి, వదిన గారు మీరేమి అనుకోనంటే నేను ఒక మాట చెబుతాను, నేను చెప్పబోయే మాట తప్పో రైటో నాకు తెలియదు, కానీ ముందు ముందు మీ ఫ్యూచర్ ఆలోచించే నేను చెబుతున్నాను, మీ వంశం గురించి ఆలోచించే నేను ఈ మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు అని అంటే, అదేంటో త్వరగా చెప్పమ్మా అని అంటుంది రాశి. మరేం లేదు, పిల్లలు పుట్టింది కృష్ణకి కదా, మనోకి కాదు కదా అని అంటే, అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటుంది లీలావతి. అంటే మీరు మరోలా అనుకోవద్దు, మీరు కోప్పడుతున్నారు, ఇలా అయితే నేను ఎలా చెప్పేది అని అంటుంది. ఏంటో త్వరగా చెప్పు నాంచద్దు అని అనడంతో, కృష్ణకి పిల్లలు పుట్టరని పిల్లల కోసం ఆపుకుంటారా ఏంటి, మరో పెళ్లి చేస్తే మనోకి పిల్లలు పుడతారు కదా, కృష్ణ స్థానంలో మరో అమ్మాయిని తెచ్చి మనోకి కట్టబెడితే అప్పుడు మీ కోరిక తీరుతుంది, మీకు వారసులు లేరు అన్న బాధ కూడా ఉండదు. ఆ మాటే మీకు చెప్పాలని ఇందాకటి నుంచి నేను సంశయిస్తున్నాను, ఎందుకంటే మంచి చెప్పినా కొంతమందికి నచ్చదు అని అనగానే కృష్ణ చాలా బాధపడుతుంది. పిన్ని అంటూ అంటుంది, ఏంటి పిన్నినైనా ఉన్న మాట చెప్పాను, చూడు వాళ్ళిద్దరినీ చూడు, మీ అత్తయ్య మీ ఆయన ఎంత బాగా ఏడుస్తున్నారో, నీ కోసం నువ్వు చేసిన తప్పుల కోసం వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి, ఏ పిల్లలు పుట్టకపోతే మరో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కన్నవాళ్ళు లేరా ఏంటి అని అంటూ ఉంటుంది. ఛీ, ఇలాంటి చచ్చు సలహా ఇంకోసారి ఇవ్వద్దు, ఆయన ఈ ఇంటి కోడలు కృష్ణ, ఎప్పటికీ తను ఈ ఇంటి కోడలుగానే ఉంటుంది, తన స్థానంలో మరో అమ్మాయి రావాలని మేము ఎప్పుడు అనుకోలేదు, ముందు ముందు అనుకోము కూడా, ఏ ఈ లోపం ఇప్పుడు కృష్ణలో వచ్చింది, దురదృష్టవశాత్తు నా కొడుకుకే ఆ దెబ్బ తగిలి నా కొడుకుకే యాక్సిడెంట్ అయ్యి పిల్లలు పుట్టకపోతే అప్పుడేంటి, దేవుడు చేసిన దానికి మనం ఎవరిని తప్పు పడతాము, ఇంకోసారి ఇలాంటి సలహాలు నువ్వు ఇస్తే మర్యాదగా ఉండదు, మేమేమి వారసుల కోసమో పిల్లల కోసమో బాధపడడం లేదు, కృష్ణ కోసమే బాధపడుతున్నాము, నువ్వు దాన్ని ఆశ రగ తీసుకొని మా మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నావా, నీ పప్పులేమీ ఉడకవు, ఇంకోసారి ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి మహేశ్వరి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తరువాత కృష్ణ రెండు చేతులు జోడించి మనసులోనే వాళ్ళ అత్తయ్య గారికి నమస్కారం చేస్తుంది. అత్తయ్య గారు, మీరు నాకు అత్తయ్య గారు అవడం ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టం, నన్ను మీరు కోడలిగా కాదు కూతురులాగా చూస్తున్నారని నాకు అర్థమైంది, కూతురులాగా పెంచినా నాకు అన్యాయం చేయమని పిన్ని చెబుతుంది, కానీ నేను తల్లినయ్యాను, నా బిడ్డ రాశి యొక్క చేతిలో ఉంది అన్న నిజం పిన్నికి తెలిస్తే పిన్ని అప్పుడు ఇలాగే మాట్లాడుతుందా, నాకు జరిగిన ఘోరం ఒకవేళ రాశి యొక్కకి జరిగితే ఇలాగే తన అల్లుడికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోమని చెబుతుందా, ఇలాంటి వాళ్ళకి నిన్ను త్యాగం చేసి నా బిడ్డని నేను ఇచ్చి తప్పు చేశానా ఒప్పు చేశానా, నాకే అర్థం కావడం లేదు, అందరూ బాగుండాలి అనే ఆలోచనతో
నా బిడ్డని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అలాంటిది నేను బాగుండాలని వాళ్ళెందుకు అనుకోవడం లేదు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా రెండవ రోజు రాశి తన పాపని హర్షగారు హర్షగారు ఎక్కడున్నారు, ఇందక నుంచి మీకోసం నేను వెతుకుతున్నాను అని అంటుంది. ఎందుకు రాశి అని అడుగుతాడు. మరేం లేదు, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళొస్తాను, పాపని నేను వెళ్ళొచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఆడించండి, ఇదిగో ఆకలి వేస్తే ఈ పాలు పట్టండి అని అంటుంది. నాకు ఆఫీసులో వర్క్ ఉంది, నువ్వు కృష్ణ వదినికి ఇవ్వచ్చు కదా, నీకంటే బాగా తను చూసుకుంటుంది అని అంటే, ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు, నాకంటే బాగా అదేవతి చూసుకోవడానికి తనేమైనా నా బిడ్డను కన్న తల్లా, తనేమైనా జన్మనిచ్చిందా, కన్న తల్లిని నేను, నా తర్వాత ఎవరైనా చూసుకుంటారు, నా ఈ నేనే కాదు ఈ ప్రపంచంలోనే కన్న తల్లి కంటే వేరే ఇంకెవరు బిడ్డని బాగా చూసుకోరు, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడద్దు, మీరు పాపని చూసుకోవడానికి వీలవుతుందా లేదా, ఆ కృష్ణకి ఇచ్చేదాన్ని అయితే ఎప్పుడో ఇచ్చేదాన్ని కదా, అలాంటి పాపిష్టి వాళ్ళ చేతులు నా బిడ్డ మీద పడకూడదని రాత్రింబవళ్ళు నేను అనుకుంటే మీరేంటి తనకిమ్మంటున్నారు అని అంటే, అలా కాదు రాశి, ఎవరు ఏదో అన్నారు అని చెప్పి చదువుకున్న దానివి నువ్వు కూడా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, అయినా కృష్ణ వదిన మంచి మనసు ముందు ఎవరైనా దిగదుడిపే, పైగా పిల్లలు లేకపోవడం ఉండడం అనేది ఆ దేవుడు పెట్టిన పరీక్ష అంతే కానీ అదేమి లోపం కాదు. నువ్వు ఎందుకు పదే పదే మా వదిన్ని మాటలతో బాధిస్తున్నావు రాశి, నువ్వేమో మా వదిన్ని అంతలా అంటున్నావు, తనని బాధ పెడుతున్నావు, కానీ మా వదిన మాత్రం నువ్వు నేను కలవాలని ఎంత ప్రయత్నించిందో తెలుసా, ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట అనని వదిన నువ్వు నేను దూరంగా ఉంటే నన్ను ఎన్నోసార్లు మందలించింది, నన్ను కోపడింది, నా మీద చెయ్యి కూడా చేసుకోబోయింది, ఎందుకు ఇదంతా చేసింది, ఎవరి కోసం ఇదంతా చేసింది, నీ కోసమే కదా, కనీసం నీకు ఇంత కూడా ప్రేమాభిమానం ఎందుకు లేదు, పరాయి వాళ్ళే కష్టాల్లో ఉంటే అయ్యో రామా అని అనడం మానవ సహజం, అలాంటిది సొంత చెల్లెలు రక్తం పంచుకు పుట్టకపోయినా ఒకే ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగారు కదా, ఆ మాత్రం ప్రేమ నీకెందుకు ఉండడం లేదు రాశి, నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పే అంత టైం నాకు లేదు, మీరు చూస్తారా లేదా అని అంటే, సరేలే వెళ్ళిరా అని అంటాడు. ఇక రాశి వెళ్ళిపోయిన తర్వాత పాప ఏడుస్తూ ఉంటే ఇంతలోపు మనం అక్కడికి వస్తాడు. ఏంటి హర్ష రాశి ఇంట్లో లేదా అని అంటే, లేదన్నయ్య జ్యువెలరీ షాప్కి వెళ్ళొస్తానంది అని అంటే, సరే అయితే ఇలా ఇవ్వు, నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు అని అంటే, అవునన్నయ్య కొంచెం నాకు ల్యాప్టాప్లో వర్క్ ఉంది, ఆ వర్క్ నేను ఫినిష్ చేయాలి, కానీ పాప అని అంటే, మరేం పర్వాలేదు పాపని నా చేతికి ఇవ్వు, నువ్వు వెళ్ళి వర్క్ ఫినిష్ చేయి అని చెప్పడంతో, సరే అన్నయ్య అని చెప్పి పాపని ఇస్తాడు. ఇక పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు మనం. ఇక అలా ఆడిస్తూ ఉండగా రెండు చేతులు చూస్తాడు, ఒక చేతిలో ఓంకారం గుర్తు పచ్చబొట్టుతో ఉంటుంది. ఇక ఆ పాపకి ఆ పాప అరచేతిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి పచ్చబొట్టుతో ఓంకారం, ఇలా ఎలా వచ్చింది అని అనుకుంటూ అయోమయంగా ఉంటాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట కృష్ణ గదిలో పడుకొని నా పక్కన లేకుండా ఆ గదిలోకి వెళ్ళింది. ఆ గది అసలు ఎవరు ఓపెన్ చేయరు. ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారి ఫోటో అలా చూస్తూ ఉంటే కృష్ణ దేవతలాగా కనిపించింది. కృష్ణ అని పిలవగానే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తరువాత ఎవరు ఈవిడ అని గోడ మీద ఉన్న ఫోటోని నేను అలాగే చూస్తే తన చేతిలో ఓంకారం గుర్తు నేను చూశాను. కృష్ణ అమ్మగారి చేతిలో ఈ ఓంకారం ఉన్న పచ్చబొట్టు, ఇప్పుడు ఈ రాశి పాప చేతిలో ఓంకారం బొట్టు ఉండటం ఏంటి, నాకు అర్థం కావడం లేదు. ఈ పచ్చబొట్టుతో ఓంకారం ఎవరు రాసి ఉంటారు, ఎవరు రాసేది కాదు, ఇది పుట్టుకతోనే వచ్చింది అని అనుకుంటూ తను అనుకుంటాడు. ఈ పాపకి కృష్ణకి ఏదైనా రక్త సంబంధం ఉందా, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒకవేళ రక్త సంబంధం లేకపోతే ఇలా పచ్చబొట్టుతో ఓంకారం అరచేతిలో ఈ పాపకి ఉండదు. ఒకవేళ రాశి కృష్ణ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళైతే ఒక్కోసారి వాళ్ళకి సంబంధించిన జీన్స్ ప్రకారం అలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాశి కృష్ణ ఇద్దరు ఒక రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా కాదు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధము లేదు. మరి ఈ పాపకి కృష్ణ వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న ఓంకారం
పచ్చబొట్టు ఎలా వచ్చింది తెలుసుకోవాలి, దీని గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ మరోసారి ఆ గదికి వెళ్ళి ఆ ఫోటోలో ఏ చేతికి పచ్చబొట్టు ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత పాపని అలాగే తీసుకొని ఆ గదిలోకి వెళ్తాడు. ఇక ఆ గదిలోకి వెళ్ళి ఫోటో దగ్గర నిలబడతాడు. నిలబడగానే పాప పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు పడుకున్న పాప ఈ గదిలోకి రాగానే ఆ ఫోటో చూడగానే ఇంతలా పక్కపక్క నవ్వుతుందేంటి, పైగా నన్ను చూసి నవ్వడం లేదు, ఆ ఫోటోను చూసి బాగా నవ్వుతుంది అని అనుకుంటూ కొంచెం తనకి గుండె జల్లుమన్నట్టు అనిపిస్తుంది మనోకి. ఆ తర్వాత ఆ ఫోటోలో ఉన్న రెండు అరచేతుల్ని చూసి అందులో కుడివైపు ఉన్న అరచేతిలో ఓంకారం పచ్చబొట్టు చూసి పాప కుడి చేతిలో ఉన్న ఓంకారం పచ్చబొట్టు ఒకటేనని నిర్ధారణ చేసుకుంటాడు. అంటే ఖచ్చితంగా ఈ పాపకి ఆ ఫోటోలో ఉన్నవాడికి రక్త సంబంధం ఉంది. ఆ రక్త సంబంధం ఉంది అంటే కృష్ణకి పాపకి రక్త సంబంధం ఉండే ఉంటుంది. నాకు తెలియని నిజం ఏదో కృష్ణ దాచిపెడుతోంది, అందుకనే ఈ పాపని కృష్ణ వదలలేకపోతుంది. తనని నేను అడుగుతాను, కృష్ణ నాకు అబద్ధం చెప్పదు, ఏదో జరిగే ఉంటుంది, దేని గురించో కృష్ణ నా దగ్గర ఈ నిజాన్ని దాచి ఉంటుంది, ఇప్పుడే నేను తెలుసుకుంటాను అని అనుకొని ఆ పాపని ప్రేమగా ముద్దాడుతాడు. ఈ పాప ఎందుకో మొదటి నుండి ఆ పాప కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది, ఈ పాప నా పాపే అని నాకు మొదటి నుంచి అనిపిస్తుంది. ఇది రక్త సంబంధం కాబోలు, అందుకనే కృష్ణ కూడా రాసి ఎంత వద్దు అన్నా పాపని వదలలేకపోతుంది. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆ గదిలో నుండి బయటికి వచ్చేస్తాడు. ఇక తర్వాత హర్ష పాపని తీసుకుంటాడు. అన్నయ్య నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా అని అంటే, ఏమీ ఇబ్బంది పెట్టలేదు, నా దగ్గర చక్కగానే ఆడుకుంది నవ్వుతుంది అని అంటే, అవునా అన్నయ్య పాప నీ దగ్గర నవ్విందా ఆడుకుందా, మరేంటి నేను ఎత్తుకున్నప్పుడల్లా ఏడుస్తుంది చికాకు చేస్తుంది, చూసావా మళ్ళీ నేను ఎత్తుకోగానే ఏడుపు మొదలుపెట్టింది అని అంటాడు. ఇంకా తర్వాత రాశి వస్తుంది. రాశి వచ్చిన తర్వాత పాపని ఇచ్చేస్తాడు హర్ష. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణ తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. నాకు ఇకపై పిల్లలు పుట్టరు అన్న బాధతో ఇప్పుడు నేను ఏడవడం లేదు, అత్తయ్య గారి గురించి ఆయన గురించే నా బాధ అంతా, రాశి యొక్క ప్రాణాలను కాపాడడం కోసం నా వాళ్ళని నేను బాధ పెడుతున్నాను, అత్తయ్య కుమిలి కుమిలి ఏడుస్తున్నారు, అత్తయ్య మీరు ఏడవద్దు, మీ రక్త సంబంధీకురాలు, ఆ పాప కృష్ణ రాశి దగ్గర ఉన్న పాప, తను మీ వంశాంకురమే అని గొంతెత్తి గట్టిగా చెప్పాలనుంది. కానీ అలా చెబితే ఆ తరువాత జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు, ఏమీ చేయలేను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇంకా మనో కృష్ణ దగ్గరికి వస్తాడు. కృష్ణ ఏడుస్తూ ఉంటే కన్నీరు తుడుస్తాడు. ఎందుకు కృష్ణ ఏడుస్తున్నావు, ఇందాక పిన్ని అన్న మాటలక మీ పిన్ని అన్న మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు, తను ఏ మాట్లాడినా ఈ ఇంట్లో ఎవరు పట్టించుకోవడం మానేసి చాలా కాలమే అయ్యింది, తన మాటలకి నువ్వు బాధపడుతున్నావా, మనకి పిల్లలు లేకపోతే ఏమి, హారిక మనకి బిడ్డ ఇచ్చేసి వెళ్ళింది, ఈ బిడ్డే మన బిడ్డ, ఈ బిడ్డ మన రక్తం పంచుకు పుట్టకపోయినా అంతకంటే మనకి ఎక్కువే, ఇతను మన కన్న బిడ్డ అని అంటాడు. ఇక కృష్ణ కూడా మన గుండెల మీద వాలిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇక తన చేతిని తీసుకొని చేతుల్లో పెట్టుకొని చేతిని చూస్తాడు. అనుకోకుండా కృష్ణ కుడి చేతిలో కూడా ఓంకారం పచ్చబొట్టు ఉంటుంది. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతాడు. ఇక మనం ఇంతకాలమైంది కానీ కృష్ణ అరచేతిలో ఉన్న ఈ ఓంకారం ఎప్పుడు నేను చూడలేదు, డౌట్ లేదు, రాశి దగ్గర పెరుగుతున్న ఆ పాప కృష్ణ పాపే, అంటే మా పాపే, నా రక్తం పంచుకు పుట్టిన పాప అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కృష్ణ ఈ నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టిందో, ఏ కారణంతో దాచిపెట్టిందో నేనే తెలుసుకుంటాను, తనని నేను ఏమి అడగను, తనని నేను ఇబ్బంది పెట్టను, ఎందుకంటే తను ఏదో ఉద్దేశంతోనే మాతో చెప్పలేదు, తనని అడిగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని మను ఈ నిజం నా అంతటా నేనే తెలుసుకుంటాను, కృష్ణని అడిగి ఇబ్బంది పెట్టను అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన దమయంతి రాశి దగ్గరికి వస్తుంది. అమ్మ రాశి, నా కోసం ఏం బంగారం కొన్నావు, ఏం బంగారం తీసుకొచ్చావు, జ్యువెలరీ షాప్కి వెళ్ళావు కదా, నా కోసం ఏదైనా వడ్డానం తీసుకొచ్చావా అని అంటుంది. చిక్, నోర్మి ఏం మాట్లాడుతున్నావు, నీకు వడ్డానం నేనెందుకు కొంటాను ఇప్పుడు,
అయినా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? కృష్ణ మీద ఆధారపడి మనం ఈ ఇంట్లో బ్రతుకుతున్నామో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అసలైనా ఏదైనా ఉంటే నా కూతురికి కొంటాను, నీకెందుకు కొంటాను అని అంటుంది. అదేంటమ్మా రాసి అలా అనేశావు? నిన్న కాక మొన్న వచ్చినా నీ పాపే నీకు ఎక్కువైపోయిందా? నిన్ను కని పెంచిన ఈ తల్లిని మర్చిపోయావా అని అంటుంది. ఆపుతావా? మాట్లాడేదానిలో అర్థం ఉండాలి, అర్థం పర్థం లేకుండా మాట్లాడద్దు అని రాసి అంటుంది. అమ్మా రాసి, నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, మనం డబ్బుల కోసం ఇంత బాధపడ్డం అవసరమా చెప్పు. కృష్ణ దగ్గర కోట్లాది కోట్ల ఆస్తులున్నాయి, తనకి పిల్లలు కూడా లేరు. ఎంత అయినా కూడా కృష్ణ నిన్ను సొంత అక్కలా చూసుకుంటుంది, నీ బిడ్డ తన బిడ్డ అనుకుంటుంది. కాబట్టే నువ్వు ఒప్పుకుంటే ఓ మాట చెప్తాను అని అంటుంది. ఏంటో చెప్పమ్మా, చిరాగ్గా ఉంది అని రాసి అంటుంది. మరి ఏం లేదు, నీ బిడ్డ అంటే కృష్ణకు కూడా ప్రేమ ఉంది, కాబట్టే తన ఆస్తిలో భాగం ఈ పాప పేరు మీద రాయించేసే. ప్రేమ ఉన్నప్పుడే అలా చెయ్యు. ఇలా మనం డబ్బుకి కక్కుర్తి పడకుండా ఉండాలి అంటే కృష్ణ చేత నీ కూతురు పేరు మీద ఆస్తి రాయించుకో. ఆస్తికి గార్డియన్గా నేను నువ్వు ఇద్దరం ఉండము. ఏమంటావు? ఖచ్చితంగా కృష్ణ కాదనదు, ఒప్పుకుంటుంది. ఆ మిగతా సగం అని రాసి అంటుంది. ఏంటి, నేనే ఎక్కువ అనుకుంటే నాకంటే అత్యాస ఎక్కువలాగే ఉంది నీకు. ఆ మిగతా సగం ఎందుకు ఇస్తుంది? ఇంకో కూతుర్ని ఇచ్చిపడేసింది కదా ఆ దరిద్రపు గొట్టు హారిక, ఆ పాపకిస్తుంది అని అంటే, అవునమ్మా కానీ ఆ సగం కూడా మనమే తీసుకోవాలి. ఎంత కాదనుకున్నా హారిక బిడ్డ ఒంట్లో ఉన్న రక్తం నా భర్తది, కాబట్టే ఆ పాపని కూడా నేనే చూసుకుంటాను అని చెబుతాను. ఎలాగో ఆస్తి మొత్తం మన చేతికి వచ్చాక ఆ పాపని మళ్ళీ ఎప్పట్లాగే కృష్ణ చేతుల్లో పెట్టేద్దాము. అప్పుడు పూర్తి ఆస్తి మన వైపు వస్తుంది. కృష్ణ మరోసారి ఒంటరిగా ఏమీ లేని ఆనామకురాలిగా మిగిలిపోతుంది. ఏమంటావు అని అంటే రాసి రాసి, నిజంగా నీ తెలివికి జోహార్లు, అలాగే చెయ్యు. కృష్ణ ఒక సెంటిమెంటల్ ఫుల్. ఆస్తులకి డబ్బుకి తనకి ఏమాత్రం ఆశ లేదు. ఎంతసేపు ఇదిగో ఈ పందాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు వీటినే పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. మనం దాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలి అని అంటుంది. సరేనమ్మా, అలాగే రేపే నేను కృష్ణతో మాట్లాడి పాప పేరు మీద ఆస్తి రాయమని చెబుతాను అని అంటుంది. ఇక రాసి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనం రెండో రోజు ఉదయాన్నే రాసి, కృష్ణ, హారిక ముగ్గురు డెలివరీ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో, ఏ నిజమైన బయటపడుతుందేమోనని హాస్పిటల్ దగ్గర ఉంటాడు. తనని డాక్టర్ గమనిస్తారు. ఏంటి మనం ఇక్కడికి వచ్చాడు అని చెప్పి సిస్టర్ని పిలిపించి తనని లోపలికి రమ్మని అంటుంది. ఇక మనం డాక్టర్ గారి రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఏంటి మనం ఇలా వచ్చావు, ఏదైనా ప్రాబ్లమా అని అంటుంది డాక్టర్. లేదు మేడం, నా భార్యకి రాశీకి మధ్య ఏదో జరిగింది, బిడ్డలకి సంబంధించి ఏదో జరిగింది, నాకు ఆ గుట్టు తెలియాలి, ఆ వివరం ఏంటో నాకు తెలియాలి అని చెప్పి మనో అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి దాని గురించి డాక్టర్ మనోతో నిజం చెబుతుందా? నిజం తెలుసుకున్న మనో ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం